దీనికి నారూటి అనడున్బుట్టదు పెద్దనుకాలము దీనికి నారూటి బుట్టదు దుష్ట నిగ్రహము పూ గాచునట్టి తోబుట్టువు నీవు తేజమున బొల్చిన భర్తలు గల్గనచ్యుత ఉద్యోగ పర్వంలో ద్రౌపద శ్రీకృష్ణుతో అనే మాట అక్కడ కూడా దుష్ట నిగ్రహము పూని దుష్టుల్ని వధించడమే ఎక్కడ రిపు నిగ్రహం అదే అర్థం గారు శత్రువుల్ని వధించడం ఇంద్రియ నిగ్రహం అంటే వధించడం కాదు అదుపులో పెట్టడం ఒక్కోసారి ఈ నిగ్రహం అనే శబ్దానికి ఉండే కొన్ని సందర్భాలు నేను ఉత్తర చోట్ల చూశాను వృద్ధి అనే అర్థంలో కూడా వాడాడు ఏదో అదేదో నిర్దిష్ట గ్రహణం అని ఏదైనా ఉండొచ్చు అందుకని ఈ రకరకాల అర్థాలు ఉన్నాయి ఆ భాష యొక్క సంపూర్ణమైనటువంటి పట్టు దొరికితే దాన్ని అన్ని అన్ని నానార్థాల్లో అన్ని పర్యాయ పదాలు వినియోగించు అప్పుడు సంపద అదొక సంపద అది ఇక్కడ తిక్కనగారు ఉద్యోగ పర్వంలో ఏ అర్థంలో దృష్టి నిగ్రహం దృష్టిల్ని వధించడం లేదా పోనీ అదుపులో పెట్టడమే అనుకోడు పని ఏదైనా ఇక ఒక్కొక్కడిని అదుపులో పెట్టాలంటే వేసేయడమే కూడా ఉండడు మదుపు కదుపు కుదరు పొదుపు అదుపు ఇంకా అదుపు అంటే వేసే అంతే ఇవి ఉండదు ఇంకా తీవ్రవాదులు అంటే అంతే మంచిది ఇదే అంతే ఇక్కడ రిపునిగ్రహ లాంపడి శత్రువుల్ని చంపడంలో లాంపడం అన్నమాట అంటే ఓ పిచ్చి అనమాట ఇప్పుడు అర్జునుడు ధర్మరాజుకి అసలు ఆ దృష్టి ఉండదు వీలైనంత వరకు శాంతియుతంగా సమస్యలను పరిష్కరిస్తారు మరో మహాత్మా గాంధీ అర్జునుడు కొంచెం చూస్తాడు ఆలోచి తప్పనిసరి అయితే చేస్తాడు నకులు సహదేవులు సహే ఆటలు పక్కన పక్కనట్టండి భీముడు అలా కాదు ఎందుకు చూడాలి అంటాడు పెద్ద ఎందుకు చూడ వేసేయ్ బీ దెబ్బతేలిపోతుంది ఈ చూడమంటావేటి ఇది భీముడి తత్వం మరి అందరూ కుంతే కుమారులే అంచెతను ఓ చెట్టు కాయలు ఒక రకంగా ఉండవు కంగారు పడక్కలేదు పైగా ఇది వీళ్ళు చేసిన పని ఎటువంటిది అంటే భీముడిని ఈ సమయంలో ఎదిరించడం చచ్చినా ఇంకో రోజు బతికి తర్వాత చచ్చినా చావడం ఖాయం కదా అవి ఉదాహరణ చెబుతుంది ఎరిగి ఎరింగి మారి తన ఇంటి గురమ్మని వానికి కరపిన నొప్పుని సరిగ్గా ఉత్తర ఘర్మించడం నాచన సోమను ప్రయోగిస్తాడు అక్కడ ఉషాపరణయం ఘట్టం ఉంటుంది ఐదు ఆశ్వాసంలో ఆరు ఆశ్వాసంలో కూడా అందులో బాణాసురుడు ఉంటాడు వాడు శివుడు కోసం తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమే వరం కోరుకోరా అంటే పను మోక్షం అడక్కపోతే పోయి అంత బుద్ధి పడగలేదు ఏదో రాజ్యంక్షేమంగా ఉండాలి పొను నేను బాగుండాలి అందరినీ జయించాలి నాకు యుద్ధం కావాలి నాకు యుద్ధం కావాలి ఈ యుద్ధం ఎందుకు రా నాకు యుద్ధమే కావాలి ఎప్పుడు వస్తుందో చెప్పండి యుద్ధం ఎప్పుడు వస్తుందో చెప్పండి నువ్వు బాగుంటావు నేను బాగుండడం కాదు అందరూ నాశనం అయిపోవాలి ఇదే కాంక్ష అండి అందుకని బాణాసురుని అప్పుడు ఇది యుద్ధం కావాలని శివుడు చెప్తాడు ఓళ్ళు మండి నీ కోట మీద నెమలి జెండా ఉంది మయూరధ్వజం ఆ మయూరధ్వజం ఎప్పుడు కూలిపోతుందో అప్పుడు నీ యుద్ధం వస్తుంది అంటాడు వీడు విచిత్రంగా తర్వాత ఆ వరం ఇచ్చిన తర్వాత అమ్మాయ అనుకుంటాడు వీడు తర్వాత ఒక ఏడాదికో రెండేళ్లకో అనుకోకుండా తుఫాను గాలికో దేనికో ఆ ధ్వజం కూలిపోతుంది ఆ వార్త చెబితే ఏమండి జెండా పడిపోతే ఎడవాలి కోప్పడాలి కాదు బా సంబరం అంటాడు వీడు అప్పుడు వాడు మంత్రి అంటాడు బాణాసురుడు మంత్రి ఇట్లెరిగి ఎరింగి మారిదన ఇంటికి రమ్మను వానికి ఎమజన్ గరపినను పునే విధి ఇట్లు ఇట్లుదిరిపునే పనిగట్టుకునే మహమ్మారి అనే వ్యాధిని మసూచిక వ్యాధిని ఇంటికి రమ్మని ఆహ్వానించేవాడికి ఎన్ని విధాల బోధ చేస్తే మాత్రం కుదురుతుందని ఆయన విధి వికారము తప్పని విధి వీడికి ఎదురు రాసిపెట్టి ఉంది చేతులు నాశనం అయిపోయేలాగా అని బాణాసురుడు విషయంలో మంత్రి అంటాడు స్వయంగా కుంభాండు అనేటువంటి మంత్రి ఉషాపరణయంగా ఉంటుంది మా ఉత్తర అద్భుతమైన కవి నాచన సోమన ఒకడు నాచన సోమన అన్నారు